బీజేపీ బీజేపీ ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్ష ప్రారంభమైంది కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ధర్నాచౌక్ పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు రేపు ఉదయం పదకొండు గంటల వరకు దీక్ష కొనసాగనుంది అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటున్న నిరుద్యోగ యువతకు సంఘీభావనికి ఈ ఉపవాస దీక్ష చేస్తున్నానని తెలిపారు తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంది యువత అన్నారు ప్రాణాలకు తెగించి పోరాడారని చేశారు తెలంగాణ అడిగితే కాల్చిపారేసింది పారేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు తెలంగాణ కోసం విద్యార్థులు కాలికి గజ్జ కట్టి అనారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుందని అన్నారు కెసిఆర్ కుటుంబంకి సంబంధించిన వ్యక్తి ఒకరు పెట్రోల్ పోసుకున్నారని గుర్తుచేశారు అయితే అప్పటినుంచి ఈ రోజు వరకు ఆయనకు అగ్గిపెట్టే దొరకలేదని వ్యంగాస్త్రం వేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతపై వివక్షతతో ఉందన్నారు విశ్వవిద్యాలయాలు లడుతాయని ఖాళీలు భర్తీ అవుతాయని అనుకున్నారని తెలిపారు ఉద్యోగాలు వస్తాయని భావించారని తెలిపారు నిరుద్యోగ యువతను పథకం ప్రకారం మోసం చేసింది ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వ చేతకాని తనం వల్ల పేపర్ లీకేజీలు అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు